వెల్కమ్ టు మన షెఫ్, నేను మీ మాధవిని. ఈ రోజు మనం ఫ్రాన్స్ ఫ్రైడ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. లాస్ట్ టైం నేను చికెన్ ఫ్రైడ్ బిర్యానీ చేసినప్పుడు చాలా మంది అడిగారు ఫ్రాన్స్ తోటి కూడా బిర్యానీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించమని. మామూలుగా రెగ్యులర్ గా చేసుకునే బిర్యానీ లాగా కాకుండా మనం ఫ్రాన్స్ తోటి ఫ్రైడ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు నేను మీకు చూపిస్తానండి. టేస్ట్ మనకు ఎక్సలెంట్ గా ఉంది. మీరు టేస్ట్ చూసారు అంటే బిర్యానీ చేసుకోవాలి అంటే ఇదే ప్రాసెస్ లో చేసుకుంటారు. అంత బాగా వచ్చిందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి బిర్యానీ చేసి పెట్టండి, మీకు ఫిదా అయిపోతారు అంతే. అంత టేస్టీగా ఉంది. దీంట్లోకి మళ్ళీ ఎక్స్ట్రా కర్రీ ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా ఇలానే తినేయచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇక్కడ రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నానండి. రొయ్యల్లో ఎక్స్ట్రా వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్యాన్ లో వేసుకున్న తర్వాత రొయ్యలు ఉప్పు పసుపు వేసి స్టవ్ పైన పెట్టి ఉడికించుకోండి. మీకు రొయ్యల్లో నుంచే వాటర్ వస్తాయి, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ రొయ్యల్ని 1/2 కేజీ కంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నానండి, కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇలా ఉడికించి పక్కన పెట్టుకోండి. అలాగే బాస్మతి రైస్ ని 1/2 కేజీ తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత ఇలా వాటర్ లో వేసి 1/2 గంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మీకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. ఇప్పుడు రొయ్యల వేపుడు తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో 1 బిర్యానీ ఆకు, 1 ఇంచ్ చెక్క, యాలకులు 2, 3 లవంగాలు వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసుల్ని లైట్ గా వేయించుకోండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు కాస్త వేగిన తర్వాత దీంట్లో 4 లేదా 5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే 1-2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేయించుకోండి. ఇవి వేగేటప్పుడే 4-5 వెల్లుల్లి రెమ్మల్ని ఇలా కచ్చా పచ్చగా దంచుకుని వేసుకొని వేయించుకోండి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి. మనం ఈ బిర్యానీలోకి ఎక్స్ట్రా కర్రీ ఏమి వాడం కాబట్టి ఈ ఉల్లిపాయలు టమాటా తోటే మీకు ఆ కర్రీ అనేది వచ్చేస్తుందండి. అంటే మొత్తం కలుపుకొని తినడానికి బాగుంటుంది. అందుకని ఉల్లిపాయలు టమాటాలు కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు వేసుకుంటే స్వీట్ వస్తుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. లేదండి, కారం కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది స్పైసీగా. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో 1-2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు 2 టమాటాలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటా ముక్కలు వేసుకున్నప్పుడే మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఈ రొయ్యలు కూడా వేసేసుకొని వేయించుకున్నారనుకోండి, ఈ రొయ్యలు వేగేటప్పటికే మీకు ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతాయి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కంటిన్యూస్ గా కలుపుకుంటూ బాగా వేయించుకోండి. ఆల్రెడీ మనం సాల్ట్ పసుపు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి, రొయ్యల్లో సాల్ట్ ఎక్కువ పట్టదండి. ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు బాగా మెత్తబడ్డాయి కదా. ఇలా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే మనకి రొయ్యలు వేగేటప్పటికే కారం బాగా రొయ్యలకు పడుతుంది. కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవాలండి, బాగా స్పైసీగా ఉంటేనే మీకు బిర్యానీలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. లేదు మేము అంత స్పైసీ తినలేము అనుకుంటే కారం కొద్దిగా తగ్గించుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. ఈ కారం కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి కారం కూడా వేసి సిమ్ లోనే 1-5 నిమిషాలు వేయించుకున్న తర్వాత మీకు ఈ విధంగా వేగుతుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి వేసుకొని ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టుకుని మరొక 2 నిమిషాలు బాగా వేయించుకోండి. జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా రొయ్యలకి బాగా పడుతుంది. ఇప్పుడు మరొక 2-3 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో 1 రెమ్మ కరివేపాకు, గరం మసాలా 1 టీ స్పూన్, ఫ్రాన్స్ ఫ్రై మసాలా అని దొరుకుతుందండి మీకు మార్కెట్ లో, ఆ ఫ్రాన్స్ ఫ్రై మసాలాని నేను 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ మసాలా దొరకలేదు అనుకోండి ఫ్రాన్స్ మసాలా అయినా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే చికెన్ మసాలా అయినా పర్వాలేదు, అది 1 టీ స్పూన్ వేసుకోండి. ఈ మసాలా పొడులు కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టుకుని మరొక 2 నిమిషాలు బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి. కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ రొయ్యల వేపుడిని పక్కన పెట్టుకోండి. ఎంత బాగుంటుందంటే టేస్ట్ మంచి స్పైసీగా సూపర్ గా ఉంటుందండి టేస్ట్. మీరు డైరెక్ట్ గా ఫ్రైని ఇలా తిన్నా కానీ చాలా బాగుంటుంది. లేదు పప్పుచారు రసము ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రొయ్యల వేపుడిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
ఇప్పుడు స్టవ్ పైన ఇలా కాస్త మందంగా ఉండి వెడల్పుగా ఉన్న పాత్ర ఏదైనా పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ సాజీరా, 1 బిర్యానీ ఆకు వేసుకోండి. బిర్యానీ ఆకు కాస్త పెద్దగా ఉందని నేను తుంచుకొని వేసుకుంటున్నాను. దీంట్లోనే కొద్దిగా బిర్యానీ పువ్వు వేసుకోండి ఫ్లేవర్ కోసం. దీన్నే రాతి పువ్వు లేదా బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు. మరాఠీ మొగ్గ 1 వేసుకోండి. చెక్క 1 2 అంగుళాల ముక్క వేసుకోండి. లవంగాలు 5 లేదా 6, జాపత్రి కొద్దిగా వేసుకోండి, స్టార్ ఫ్లవర్స్ 2, యాలకులు 4 వేసుకొని ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నింటినీ లైట్గా వేయించుకోండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ ఇలా కాస్త వేగిన తర్వాత దీంట్లో 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే పెద్ద సైజు 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా వేగిన తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు 1 టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఈ టమాటా ముక్కలు వేసుకున్నప్పుడే దీంట్లో కాస్త సాల్ట్ వేసుకున్నారనుకోండి, టమాటా ముక్కలు తొందరగా మెత్తబడిపోతాయి. సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ గ్లాస్ తోటి నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. ఎందుకంటే బాస్మతి రైస్ మనకి బాగా నానున్నాయి, తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి 1.5 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. అదే మీరు మామూలు రైస్తో చేసుకున్నారనుకోండి బిర్యానీ, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ కూడా పోసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పుదీనా కొద్దిగా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే కాస్త ఉప్పు వేసుకోండి. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు గిన్నెకి మూత పెట్టేసి వాటర్ ని బాగా మరగనివ్వండి. ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ మొత్తం వేసుకోవాలి. బాస్మతి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత నిదానంగా కలపండి. మరి ఎక్కువ కలిపేశారంటే రైస్ విరిగిపోతుంది, అందుకని నిదానంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోండి. ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసేసి ఒకసారి నిదానంగా కలుపుకోండి. వాటర్ ఇలా కాస్త ఇంకిపోయిన తర్వాత ఇలా మధ్యలో ఒకసారి కలుపుకోవడం వల్ల రైస్ అనేది ఈక్వల్ గా బాగా ఉడుకుతుంది. ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయి రైస్ అనేది బాగా ఉడికింది కదా. మీరు మధ్యలో మూత తీయొద్దు, మూత తీస్తే సరిగా ఉడకదండి. పొడి పొడిలాడుతూ బాగా ఉడికింది కదా. ఇలా ఉడికిన తర్వాత దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల వేపుడిని వేసుకోండి. నేను ఇక్కడ 3 ఉడికించుకున్న గుడ్లను కూడా పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ గిన్నెకి మూత పెట్టేసి 5 నిమిషాలు పక్కన పెట్టేసి 5 నిమిషాల తర్వాత మొత్తం బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోండి. దీంట్లో ఒక ఎక్స్ట్రా కూర ఏం అవసరం లేదు, ఈ రొయ్యల వేపుడుతోనే తినేయచ్చు. టేస్ట్ మటుకు సూపర్ గా వచ్చిందండి, మంచి స్పైసీగా ఎక్సలెంట్ గా ఉంది టేస్ట్ మటుకు. తప్పకుండా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇలా చేసి పెట్టండి. ఎప్పుడైనా బిర్యానీ చేసుకోవాలంటే ఇదే ప్రాసెస్ లో చేసుకుంటారు, అంత బాగుందండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అశోక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.